శ్రీ గురుపే నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి మార్చి నుండి డిసెంబర్ వరకు కూడా రాబోయే 10 నెలల కాలంలో ఎలా ఉండబోతుందో 10 పాయింట్ల రూపంలో తెలుసుకుందామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశిలో పురోభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క సంవత్సర గోచార ఫలాలు వర్తిస్తాయి. సో మనం చూడబోయే సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలు అంటే ఒక సంవత్సరం పైబడి ఉండే గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతు యొక్క స్థితి చూద్దామండి. రాశాధిపతి గురుగ్రహం 30 ఏప్రిల్ వరకు కూడా మీకు ద్వితీయ స్థానం అంటే మేషంలో ఉంటారు. తదనంతరం 1వ తారీఖు నుండి సంవత్సరం పాటుగా ఆయన 3వ స్థానం అనేటువంటి వృషభంలో స్థితి పొందబోతున్నారు. శనిచరుడు లాభాధిపతి మరియు వ్యయాధిపతి అంటే ఇక్కడ 12వ స్థానాధిపతి 12లో ఉన్నారు. మీనరాశి వారికి 7.5 అంటే 7 నాటి శని 18 జనవరి 2023 18 జనవరి 2023 మొదలైందండి. 7.5 సంవత్సరాల పాటుగా ఉంటారు. ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు. 2025 మార్చి వరకు కూడా ఈ మొదటి ఫేజ్ ఉంది. తదనంతరం మీకు రాశిలో ఒక శని వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది. సో శని చెట్టు 12th హౌస్లో ఈ సంవత్సరం అంతా ఉంటారు. కాకపోతే ఆయన 1వ తారీఖు నుండి 15 నవంబర్ వరకు కూడా వక్రీకరించి ఉంటారు కుంభరాశిలోనే. రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు జన్మరాశిలో ఉన్నారు, జన్మంలో ఉన్నారు, కేతువు 7వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి ఒక్కొక్కటి 10 పాయింట్లు కూడా పాయింట్ రూపేణ 1/1 తెలుసుకున్నామండి. మొదటిగా రాశి మరియు లగ్నాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం ద్వితీయ స్థానంలో, ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. 30 ఏప్రిల్ వరకు కూడా, ఏప్రిల్ 30 తారీఖు వరకు కూడా కుటుంబంలో అన్యోన్యత, సఖ్యత, ఐక్యత ఉంటుందండి. గెట్ టుగెదర్ లాంటి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో కూడా 30 ఏప్రిల్ వరకు కూడా ఎలాంటి మార్పు ఉండదు, పాజిటివ్గానే ఉంటుంది. రెండవది ఏంటంటే చేంజ్ ఇన్ జాబ్ ఎప్పుడు ఇండికేట్ చేస్తుందా అని అంటే గురుగ్రహం దశమాధిపతి 3వ స్థానానికి వెళ్ళి ఎప్పుడైతే కేతువు 7వ స్థానంలో ఉండి చూస్తూ ఉంటారో డిటాచ్ ఫ్రమ్ ది జాబ్ అంటే ఆ ఉన్న బ్రాంచ్ నుంచో ఆ ఉన్న ప్లేస్ నుంచో డిటాచ్ చేయడం, ఉన్న జాబ్ నుంచి ఇంకో సెక్టార్కి వెళ్ళడం లాంటివి జరుగుతాయండి. పాజిబిలిటీస్ మాత్రం ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. వేహ చెక్ చేసుకొని మళ్ళీ మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇవి చూసుకోండి. సో మే తర్వాత వృత్తిలో మార్పులు ఉండే అవకాశం ఉంది. 3వ పాయింట్ ఏంటంటే వ్యాపార పరంగా ఈ సంవత్సరం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి. 7వ స్థానంలో కేతువు ఉన్నారు. సో కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోవడం కావచ్చు, కొత్తగా స్టార్ట్ చేయడం కంటే కూడా ఉన్నదాని మీద బాగా ఫోకస్ చేస్తే వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. 4వది ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు వ్యాపారాన్ని మొదలెట్టడం, ఏదైనా ప్రాజెక్టులు మొదలెట్టడం లాంటివి చేస్తారు. అంటే ఒక స్ట్రీమ్ నుండి ఇంకో స్ట్రీమ్కి వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం బలంగా ఉన్నాయి. 5వ పాయింట్ ఏంటంటే మ్యారేజెస్ జరుగుతాయండి, వివాహం జరుగుతుంది. మీనం నుండి 7వ స్థానం కన్య అవుతుంది. కన్యలో కేతువు ఉన్నారు. సో ఒక పట్టాన కుదరకపోవడం జరుగుతుంది వాస్తవమే. ఎప్పుడైతే తృతీయానికి గురుగ్రహం వెళ్ళి శుక్రుడి గురుడు వెళ్ళి గురుడు పంచమ దృష్టి చేత మీ యొక్క 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు, గతంలో ఉంటే కూడా కాస్త సంబంధాలు అధికంగా రావటం, అందులో ఏదైనా కుదరటం లాంటివి జరుగుతుంది. మే తర్వాత అఫ్కోర్స్ అంటే మీకు ముహూర్తాలు లేకపోయినా ఏది ఏమైనా కూడా మే నుండి సంబంధాలు వస్తూ ఉంటాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ తర్వాత మీకు గ్యారంటీగా మ్యారేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరైతే ఆ ప్రయత్నంలో ఉంటారో. మరి 6వ పాయింట్ విద్యార్థులకి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవారికి అద్భుతంగా ఉంటుంది. 15th మార్చి నుంచి 15th మే వరకు కూడా మంచి అనుకూలత స్థితి ఉందని చెప్పవచ్చండి. కేతు 7లో ఉన్నారు, గురుగ్రహం తృతీయానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వివాహ జీవితంలో గతంలో ఇబ్బందులు ఉన్న వారికి గొడవలు లాంటివి ఉంటే కొంత డిటాచ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటే కనుక గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి, గురుడు అంటే ఎల్డర్ పీపుల్, పెద్దవారు కావచ్చు, ఏంటంటే ఎల్డర్ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కొద్దిగా సద్దు మరుగుతాయి అని చెప్పవచ్చండి. ఏదేమైనా కొంతమందికి వైవాహిక జీవితంలో సాటిస్ఫాక్షన్ లేక తృప్తి లేకపోవడం అనేది మనం గమనించవచ్చు. ఎక్కడైతే కేతు ఉంటారో అక్కడ అసంతృప్తి కూడా ఉంటుందండి. రాహు అత్యాశ అయితే కేతు నిరాశ కావున. మరి 7వ పాయింట్ ఏంటంటే ఈ యొక్క తండ్రితోటి కనెక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, తండ్రితోటి సంబంధాలు బాగా నెరవేర్చుకోగలుగుతారు, స్పిరిచువల్ యాత్రలు చేసే అవకాశం కనపడుతుంది, భక్తి మార్గాలు నడుస్తారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా మీకు పెద్దవారి యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది అని చెప్పవచ్చు. 8వ పాయింట్ ఏంటంటే మే తర్వాత ప్రమోషన్స్ అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 7, 9, 11 స్థానాల మీద గురుడు యొక్క దృష్టి ఉంటుంది. 9 అంటే భాగ్యం, 10 అంటే వృత్తి, 11 అంటే లాభం. సో వృత్తికి అటు ఇటుగా గురుదృష్టి ఉంది కాబట్టి ఏంటంటే ప్రమోషన్ అర్హులుగా ఉన్నవారికి ప్రమోషన్ రావటం, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవటం,
వృత్తి ద్వారా రావాల్సిన ధనం స్ట్రక్ అయ్యి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వటం ఇవన్నీ కూడా డెఫినెట్గా జరుగుతాయండి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఏప్రిల్ మరియు జూలై మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో రాహు ఉన్నాడు, గావర లాంటివి ఉండటం, సరిగ్గా డిసిషన్ తీసుకోలేకపోవటం లాంటివి ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మైండ్ని కామ్నెస్ చేయడానికి మెడిటేషన్ ఇస్తాం, మంచి ఎక్సర్సైజ్ చెప్పవచ్చు అండి. మీనం వాళ్ళు గుడ్ పీపుల్ విత్ ఎమోషన్స్ ఉంటాయి. మీనం అంటే సముద్రం. సముద్రం ఎలా ఉంటుంది, డెప్త్ ఉంటుంది, బయటికి స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో ఏప్రిల్ మరియు జూలై మాసాల్లో కొంత అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. ఆ టైంలో ఈ యొక్క మెడిటేషన్ అప్రోచ్ చేయడం వల్ల కూడా, ధ్యానం మీద ఫోకస్ చేయడం వల్ల కూడా స్టేబుల్గా ఉండగలుగుతారు. 10వ పాయింట్ ఏంటంటే కేతు 7వ స్థానంలో ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి మీద కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే సో అలాంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినా కూడా సమయస్ఫూర్తితోటి సందర్భానుసారంగా ప్రవర్తించడం వల్ల మనం వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మీకు కొత్త మిత్రులు కూడా తయారవుతారండి. మీ యొక్క రాశాధిపతి 3వ స్థానంలో ఉండబోతున్నారు శుక్రుడింట. ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మంచి హెల్పింగ్ నేచర్ ఉంటుంది మీకు. సో ఆ హెల్పింగ్ నేచర్ మంచితనంతో కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు కావడం, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. సో ఇది రెమెడీస్ పరంగా చూసుకుంటే ఏలినాడు శనిలో ఉన్నారు, శని జూలై నుండి నవంబర్ మధ్యలో కూడా వక్రీకరిస్తున్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం, ప్రొక్రాస్టినేషన్ డిలే లేకుండా ఒక పద్ధతి ప్రకారం ముందు రోజు నైట్ లేదా ఉదయం లేవగానే మొబైల్లో కానీ ఒక నోట్లో కానీ ఒక స్పైరల్ బైండింగ్ లాంటిది కానీ డే యాక్టివిటీ రాసుకోవటం, మంత్లీ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఈ సంవత్సరానికి మంత్లీ గోల్ అంటే మంత్లీ గోల్స్ రాసుకోవటం, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అంటే 5 to 6 months ఏం సాధించాలి. సో లాంగ్ టర్మ్ గోల్ అంటే ఈ సంవత్సరానికి గాను డిసెంబర్ కంతా నేను ఏ పొజిషన్లో ఉండాలి, ఏం రీచ్కోవాలి, ఇలా కనుక డిజైర్స్ డ్రీమ్స్ రిచ్గా పెట్టుకొని వాటికి తగినట్టుగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటూ ఉంటే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.